ఇక టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు మరోసారి అడ్వకేట్ శ్రీనివాస్ సిట్ విచారణకు హాజరుకానున్నారు. తెలంగాణ బీజేపీ కీలక నేతలతో నోటీసులు ఇవ్వనున్నారు. ఇక నిన్న సంతోష్, తుషార్, జగ్గుస్వామి విచారణకు హాజరు కాలేదు. నేడు సిట్ అధికారులు హైకోర్టుకు తెలపనున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం దాదాపు 8 గంటల పాటు విచారణ చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడిగా ఆరోపణలు వినిపిస్తున్నటువంటి అడ్వకేట్ శ్రీనివాసును ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారించారు. శ్రీనివాసును సిట్ అధికారులు 8 గంటలుగా విచారణ చేశారు. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు ప్రక్రియలో పాల్గొన్నటువంటి సింహయాజి స్వామికి ఫ్లైట్ టికెట్స్ కొనుగోలు చేశారని శ్రీనివాస్పై ఆరోపణలు వస్తున్నాయి. అక్టోబర్ 26న తిరుపతి నుంచి హైదరాబాద్కు సింహయాజీ స్వామి శ్రీనివాస్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. ఇక దీనికి సంబంధించినటువంటి పత్రాలను కూడా సిట్ అధికారులు సేకరించారు. ఈ ఆధారాల నేపథ్యంలో సింహయాజీతో శ్రీనివాస్కున్నటువంటి పరిచయాలపైన సిట్ అధికారులు ఆరా తీశారు. శ్రీనివాస్తో సింహయాజీకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయించినటువంటి వ్యక్తులు ఎవరన్న దానిపైన సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఫోన్ కాల్ లిస్ట్తో పాటుగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఆధారంగా ముందు ఉంచి సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇక రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ ఆధ్వర్యంలో సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ విచారణకు బిఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్ హాజరు కాలేదు. ఇక బండి సంజయ్ అనుచరుడిగా ఉన్నటువంటి కరీంనగర్ న్యాయవాది శ్రీనివాస్ ఎమ్మెల్యేల కొనుగోలు డీల్కు వచ్చిన వారికి విమాన టికెట్లు చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు ఆయన్నే అడిగి సిట్ అధికారులు తెలుసుకోనున్నారు. ఇక టికెట్లు ఎవరు చేయమన్నారు, దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరనేటువంటి కోణంలో విచారణ చేయనున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో అధికారులు విచారించనున్నారు. మిగతా ముగ్గురిలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్కు ఎలాంటి నోటీసులు అందలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఒకే నెంబర్ ఉన్నటువంటి సిమ్ కార్డులు తీసుకురావాలని ఇద్దరికి ఇచ్చినటువంటి నోటీసులు సిమ్ అధికారులు చెప్పడం అప్పట్లో తీవ్ర విమర్శలు పాలింది. తర్వాత దాన్ని సరిచేసి మరో పోలీసులు నోటీసులు ఇచ్చారు. అదే తమకు అందలేదని సంతోష్ అనుచరులు చెబుతున్నారు.